దానియేలు గ్రంథ ధ్యానంలో ఈరోజు మనము 25వ సెషన్ లోనికి మనం ప్రవేశిస్తున్నాం. గత రాత్రి మనం 24వ సెషన్ ని ముగించుకున్నాం. దానియేలు అనేటువంటి ఒక గొప్ప భక్తుని ప్రార్థనను మనము ధ్యానించాం. ఆయన మాత్రమే కాదు, చరిత్రలో ఎందరో భక్తులు నిస్వార్థమైనటువంటి ప్రార్థనలు చేశారు, చరిత్రలో గొప్పగా నిలిచారు, మనకు ఎల్లవేళలా ఎప్పటికీ మాదిరిగా నిలుస్తున్నారు అని మాట్లాడుకున్నాం. ఇక ప్రత్యేకించి దానియేలు గారి ప్రార్థనను మనము గమనించినప్పుడు 9వ అధ్యాయంలో 4వ వచనం నుండి 19వ వచనం వరకు ఆయన ప్రార్థన కొనసాగుతూ ఉంది. అందుకే దానిని ఈ అధ్యాయంలో మొదటి భాగంగా చూడమని చెప్పాను. మొత్తం 27 వచనములు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని 9వ అధ్యాయము మనము రెండు ఉపభాగాలుగా విభజించుకొని మొదటి వచనం నుండి 19వ వచనం వరకు ఒక ఉపభాగం అని మాట్లాడుకున్నాం. 20 నుంచి 27 దీనిని రెండవ ఉపభాగంగా పరిగణించమని నేను చెప్పడం జరిగింది. అయితే రెండవ ఉపభాగములో 20వ వచనం నుండి 23వ వచనం వరకు కొద్ది అవసరత మేరకు నిన్న రాత్రే దాన్ని అలా పలకరించాం. కారణం, దానియేలు గారి ప్రార్థన ఇంకా ముగియలేదు. ముగియక ముందే పరలోకం నుండి గబ్రియేలను దూత తనకు జవాబివ్వడం కోసం, సమాధానం ఇవ్వడం కోసం దిగిరావడం. ఆ ప్రార్థనలో ఆయన దేవుని చిత్తాన్ని, దేవుని సహాయాన్ని కోరుచూ తన ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఎంతో చింతాక్రాంతుడై వృద్ధాప్యంలో భారము కలిగి వేదనతో ఈ ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికే దానియేలు గారికి ఎన్నో దర్శనాలు వచ్చాయి. ఇక్కడ మనం గమనించవలసింది, ఆయనకు వచ్చిన అన్ని దర్శనాలు మనకు బైబిల్లో వ్రాయబడి ఉండకపోవచ్చు అనేది ఇక్కడ చెప్పగలం. ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో, ఏవైతే దేవుడు మనకు వ్రాత రూపకంగా అందుబాటులోకి తీసుకొని వచ్చాడో వాటిని మనం పఠిస్తున్నాం. కానీ బహుశా ఆయనకు మన వరకు రాని కొన్ని దర్శనాలు కూడా ఆయనకు వచ్చే ఉంటాయని మనం చెప్పవచ్చు. ఏవైతే గ్రంథంలో లిఖితములు అయ్యాయో, ఏవైతే గ్రంథస్థము చేయబడ్డాయో వాటిని మనం పఠిస్తున్నాం. కొన్ని సందర్భాలలో నాకు దర్శనములు కలిగాను అని చెప్పి ఆ అధ్యాయంలో ఒకటే దర్శనాన్ని చెబుతుంటారు, ఆయన ఒకటే కలను చెబుతుంటారు. అలాగనా 8వ అధ్యాయం వరకు ఆయనకు దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనాలలో ఆయనకు ఒక పిక్చర్ అయితే కనపడింది, శాశ్వతమైనది దేవుని రాజ్యం. ఆ శాశ్వత రాజ్యం వచ్చేంత వరకు ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి, కానీ భవిష్యత్తు అయితే నా ప్రజలకు ఉంది అన్న పిక్చర్ అయితే కొంచెం అంతో ఇంతో ఆయనకు క్లియర్ అవుతూ వస్తోంది. 70 సంవత్సరాల శిక్షాకాలం పూర్తవ్వడానికి రోజులు కాలం దగ్గరకు వచ్చింది అని ఆయన గ్రంథముల వలన తెలుసుకునే వాడై, మాదీయుడకు దర్యావేషు కల్దీయులకు రాజైన తొలి సంవత్సరాన, మొదటి సంవత్సరాన ఈ 9వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం అంతా చోటు చేసుకుంటోంది. అది క్రీస్తుపూర్వం 539 అని, బబులోనులోనికి వీరు 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళి అక్కడ శిక్ష అనుభవించాలని దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో ఇప్పటికే 67 సంవత్సరాలు పూర్తయిందని, 67 సంవత్సరాల తర్వాత కేవలం 3 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది, 3 సంవత్సరాలలో నా ప్రజలకు విడుదల రావాలి, ఆ విడుదల వచ్చి వారు బయటికి వెళ్ళిపోవాలి, స్వదేశానికి వెళ్ళాలి, ఇక 3 సంవత్సరాలలో నా స్వజాతీయులు విడుదల పొంది బయటికి వెళ్ళాలి, ఏంటి వాళ్ళ పరిస్థితి అని ఆయన వేదనతో ప్రార్థన చేస్తుండగా, ఇంతవరకు 8 అధ్యాయాలలో మనం ఏవైతే చదువుకున్నామో అక్కడ చెప్పని సంగతులను దేవుడు తన దూతను పంపి దానియేలు గారికి తెలియజేయబోతున్నాడు. అందుకే ఒక అధ్యాయం నుంచి మరొక అధ్యాయానికి మనం షిఫ్ట్ అవుతున్నప్పుడు, నేను ఇంతకుముందే చెప్పాను నిన్నటి దినాను మొన్నటి దినాన, ఒక అధ్యాయం నుంచి ఇంకొక అధ్యాయం షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంతకుముందు చెప్పిన సంగతులతో పాటు చెప్పని సంగతులను కూడా దేవుడు అదనంగా తన దాసునికి బయలుపరుచుచున్నాడు అని మనం మర్చిపోకూడదని చెప్పాను. మరి 9వ అధ్యాయంలో 27 వచనములలో
రెండవ పోర్షన్ లేదా రెండవ ఉపభాగం 20-27 వచనాలలో దేవుడు తన దాసునికి ఏమని తెలియజేయబోతున్నాడు, ఏంటి బయలుపరుస్తున్నాడో ఆలస్యం చేయకుండా మన లోపలికి వెళ్దాం. ఇంతకుముందు మనం నేర్చుకున్నవన్నీ మర్చిపోకుండా మరొక విషయాన్ని నేర్చుకున్నటకు మన మనసులను సిద్ధపరచుకొని ముందుకెళ్దాం. గెట్ రెడీ ప్లీజ్. 20 చదువుకుందాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? పవిత్ర పర్వతము కొరకు. పవిత్ర పర్వతం అంటే ఏంటి? సంతోషకరమైనటువంటి నగరం, సంతోషకరమైనటువంటి పర్వతం అని ఇంతకుముందు భాగాలలో మనం చూసాం. సియోను పర్వతం అని మనం చూస్తున్నాం. యెరూషలేము 48వ కీర్తన 2వ వచనంలో మనం చూడడం జరిగింది. అలా మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు, మనకు క్లారిటీ ఉంది కనుక నేను వెళ్ళిపోతున్నాను. పవిత్ర పర్వతం అనగానే ఇక్కడ మనం గమనించవలసింది సియోను పర్వతం లేదా యెరూషలేము అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. క్లియర్ కదా పిక్చర్? 48వ కీర్తన 2వ వచనంలో ఇంతకుముందు భాగాలలో మనం చూసాం. చదవమ్మా ఒకసారి తీసింటే. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము అని కనబడుతోంది. మహారాజు పట్టణం, సియోను పర్వతం, రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ప్రతిరోజు ముమ్మారు మోకరిల్లి ఆ యెరూషలేము తట్టే తిరిగి ప్రార్థించేవాడెవరు? దానియేలు గారు. పవిత్ర పర్వతము కొరకు 20వ వచనం, నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా, ఇంకా ప్రార్థన పూర్తవలేదు, ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ప్రార్థన పూర్తి కాలేదు ఇంకా, చేయిచుండగా పూర్తవ్వకముందే గబ్రియేల్ వస్తున్నాడు దూత. అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో 22కి వెళ్ళిపోతున్నాను. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని మొదట నాకు దర్శనమందు కనబడిన గబ్రియేల్ అంటున్నాడు. పైన 21వ వచనంలో మొదట ఎక్కడ? 8వ అధ్యాయంలో కూడా కనపడ్డాడు గబ్రియేల్, గుర్తుందా? 16వ వచనంలో 8:16 అంతర ఊలై నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనిషిని స్వరం వెంటిని, అది గబ్రియేలు, ఈ దర్శన భావం ఇతనికి తెలియజేయము. ఇంతకు మునుపే దర్శనములో గబ్రియేలను దూతను దానియేలు గారు చూశారు, మరలా ఇక్కడ చూస్తున్నాడు. 22వ వచనం, అతను నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను ఏమని చూద్దాం. దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరును. నాకెందుకు ఈ అధ్యాయం కాదు, ఈ పుస్తకం చదివేటప్పుడు దానియేలు గారిని పదే పదే దేవుడు నీవు ప్రియుడవు నాయన, నువ్వు బహుప్రియుడవు, మామూలు కూడా కాదు. 23 వచనంలో ఆ వర్ణన ఏముంది? నీవు బహుప్రియుడవు. తర్వాత నెక్స్ట్ చాప్టర్స్లో కూడా మనం చూస్తాం ఈ కితాబు దానియేలు గారికి. ఇది చదివేటప్పుడు నాకు అనిపిస్తుంది దేవునిని దానియేలు గారు ఎంత ఇంప్రెస్ చేయకపోతే ఆ మాట పదే పదే ఈయన మోకరిల్లడం ఆలస్యం దేవుడు అక్కడ రెడీ అయిపోతున్నాడు సమాధానం ఇవ్వడానికి. ఆయనకు మరుగైనది, ఆయనకు తెలియనిది ఏదైనా దానియేలు గారు తెలియజేయవా ప్రభు అని అడగడం ఆలస్యం దేవుడు వెంటనే తెలియజేస్తున్నాడు. అది నెబుకద్నెజర్కు వచ్చిన స్వప్నభావము కానీ తర్వాత వచ్చినటువంటి ఆయనకు ఎన్నో ప్రశ్నలకు కానీ అంతగా దేవుడు స్పందించడానికి గల కారణం ఏంటి అన్న ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం. వెరీ క్లియర్ ఈ పాయింట్, అలానే మనసులో పెట్టుకుని నెక్స్ట్ సెషన్స్లో కూడా మీరు దాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయండి.
నువ్వు ప్రియుడవు గనుక, నీ ప్రియుడవు గనుక, గనుక దిస్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ కమ్, దిస్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ బీన్ సెంట్ అని అంటుంటారు వచ్చిన దూతలు. మేము పంపబడడానికి ఒకే ఒక కారణం, నువ్వు చాలా ప్రియమైన వాడివి పరలోకమందున్న మహారాజుకి, బహుప్రియుడు. ఆ మాట చదివేటప్పుడు దానియేలు గారిని బట్టి అమితానందం మన జీవితాలను మనం పరిశీలించుకుంటే చాలా దుఃఖం సిగ్గేస్తుంది. కారణం అంతగా మనం ఇంప్రెస్ చేయాలి దేవుణ్ణి, కానీ మనం చేయలేకపోతున్నాం. మన జీవితంలో టార్గెట్స్ అనేవి కొన్ని ఉండాలి మనకు, బ్రతికితే అలా బ్రతకాలి. దానియేలు గారి పేరు చెప్పగానే దేవుడు మురిసిపోతున్నాడు. దానియేలు గారు మోకరేలగానే దేవుడు దూతలను పిలిచి త్వరగా వెళ్ళిపోమని చెప్తున్నాడు. దానియేలు గారు ప్రభువా ఈ సంగతి ఏంటో నాకు తెలీదు ప్రభువా, నువ్వు తెలియజేయనగానే అస్సలు లేటే చేయకుండా తెలియజేస్తున్నాడు దేవుడు. సీరియస్గా తీసుకుందాం ఈ విషయాన్ని. ఏదో మనం దానియేలు గ్రంథం పూర్తి చేసుకోగానే అయిపోయింది అని దాన్ని మూయకుండా మరలా చదువుతూ దేవునిని అమితంగా అంతగా ఆనందపరిచినటువంటి ఆ భక్తుడిని ముందుంచుకొని మన ముందు ఆయన ప్రొఫైల్ని, ఆయన క్యారెక్టర్ని, ఆయన యొక్క స్పిరిచువల్ లైఫ్ని ముందు పెట్టుకొని నా గ్రాఫ్ అలా పెరగాలి, నేను ఎప్పటికైనా కూడా ఆ స్టాండర్డ్కి చేరగలగాలి అనే ప్రయత్నం చేద్దాం. కానీ కుదరదు, ఎందుకంటే ఆయన బాల్యము నుండే ఈ స్టాండర్డ్స్లో ఉన్నాడు. మనం ఇప్పటికే భయంకరంగా కూరుకుపోయి పాపము జీవితంలో ఎలాగెలాగెలాగెలాగో చావు తప్పి కనులొట్టపోయి అలా బయటకు వచ్చి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నాం. అంటే ప్రయత్నం చేయాలి ఆయన స్టాండర్డ్స్ కోసం, కానీ ఎప్పటికీ కూడా మనం వాళ్ళతో ఈక్వల్ అవ్వలేమనడానికి గల కారణం బాల్యము నుండే వారు దేవుని ఆనంద పెడుతూ వస్తున్నారు. బట్ స్టిల్ మనకు ఆయుష్ ఉంది కనుక ట్రై చేయాలి, చేద్దాం, ఎదుగుదుము అని అంటున్నాను. వచ్చేద్దాం 23 దానియేలు గ్రంథం 9:23. నీవు బహుప్రియుడవు కనుక నీకు విజ్ఞాపనము, నీవు విజ్ఞాపనము చేయ ఆరంభించినప్పుడు, పూర్తి చేసినప్పుడు కాదు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరాను. నిన్న రాత్రి దీని గురించి మాట్లాడాను, మరి ఎక్కువగా దీని గురించి మాట్లాడడం తెలుసుకోలేదు. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఈ సెషన్లో మరొకటి ఉంది కనుక ఎవరైనా నిన్న రాత్రి మీరు మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వినండి. ఆ భక్తుల ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో మనం మాట్లాడుకున్నాం. వెరీ గుడ్. 25వ సెషన్లో ఉన్నాం మనము దానియేలు గ్రంథ ధ్యానంలో 9వ అధ్యాయంలో. ఇప్పుడు ప్రస్తుతం మనము 23వ వచనము దాటుకొని ముందుకెళ్తున్నాం. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించు, భావాన్ని గ్రహించు. ఇంతకుముందు దర్శనాలు వచ్చాయి నీకు, కానీ అందులో ఒక భావం ఉంది, ఆ భావం నీకు అర్థం కావాలి. ఆ భావం ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ గమనించవలసింది 9వ అధ్యాయంలో ఆయనకి ఏ దర్శనాలు వచ్చినట్టుగా కనబడడం లేదు. పైన 1వ వచనం నుండి మాదీయుడు అహేష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నామని గ్రంథంలో గ్రహించి తిని అంతర నేను గోనెపట్ట కట్టుకుని దూలి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసు నిభ్రము చేసుకుంటుని అని ప్రేయర్లోకి వెళ్ళిపోయాడు ఆయన. మనకు 9వ అధ్యాయంలో ప్రేయర్ కనపడుతుంది 539వ సంవత్సరం. 539వ సంవత్సరము బబులోను సామ్రాజ్యం కుప్పగూలిపోవడం, మాదీయులు పారసీకులు గద్దెనెక్కడం జరుగుతుంది. మర్చిపోకండి 8వ అధ్యాయంలో ఆయనకు దర్శనం వచ్చింది. అది ఎప్పుడు? బెల్షస్సర్ ప్రభుత్వంలో 3వ సంవత్సరం, క్రీస్తుపూర్వం 551. 7వ అధ్యాయంలో ఆయనకు దర్శనం వచ్చింది. అది ఎప్పుడు? బెల్షస్సర్ ప్రభుత్వంలో 1వ సంవత్సరం, 553. మన 8వ అధ్యాయంలో దర్శనం వచ్చింది కదా, వెంటనే 9వ అధ్యాయంలో ఇమ్మీడియట్గా జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదని చెప్తున్నాను. టైం గ్యాప్ అనేది మీరు మర్చిపోకూడదు. మరి అప్పుడెప్పుడో క్రీస్తుపూర్వం 551లో వచ్చినటువంటి దర్శనం ఏదైతే ఉన్నదో, పొట్టేలు మేకపోతూ ఏదైతే ఉన్నదో, అది వచ్చింది ఎప్పుడు?
551 ఇప్పుడు 9వ అధ్యాయంలో గబ్రియేలు దూత వచ్చి మాట్లాడుచున్నది ఎప్పుడు 539 అంటే ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది 51కి ఇక్కడ 39కి 12 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక దర్శన జ్ఞాన దర్శన భావం చెబుతున్నాడు ఆ దూత అంటే కాదు అది 551 తర్వాత కూడా ఆయనకి ఏవో దర్శనాలు వచ్చాయి 39లో కూడా వచ్చి ఉండాలి కంపల్సరీ ఆ పర్టిక్యులర్ దర్శనం ఏంటో మనకు చెప్పబడకపోయినా దానియేలు గారికి ఏదో ఒక దర్శనం వచ్చింది ఆ దర్శన భావాన్ని చెప్పడానికి ఎవరు పంపబడుతున్నారు ఇక్కడ దూత కనుక దర్శన భావం అనగానే అక్కడ పొట్టేలు మేకపోతే కదా నేను చూసింది దాని గురించి మళ్ళీ చెప్తున్నాడు రిపీటెడ్ గా అనుకోకూడదు అది వచ్చింది ఎప్పుడో 12 ఏళ్ల కిందట వ్యక్తిగతంగా తన జీవితంలో దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తున్నాడు ఆయన బయలుపరిచిన చూపించిన దర్శనాలలో ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనమును గురించిన భావాన్ని గబ్రియేలు దూత చెప్పుటకు పంపబడ్డాడు పరలోకము నుండి ఇక జాగ్రత్తగా 24వ వచనం నుండి 27వ వచనం వరకు బహుశా ఎక్కువగా అందరూ ఎదురు చూస్తున్న దీనికోసమే వద్దాం 24వ వచనం మనం ఇంతవరకు నిన్న కూడా చదువుకోలేదు 24వ వచనం ఇప్పుడు నేరుగా ముందుకెళ్ళిపోతున్నాం గబ్రియేలు దూత మాటలు ఇవి తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును ఒకసారి నేను 24 నుంచి 27 మొత్తం చదివేస్తాను మన దర్శ అది మొత్తం చదువుకున్నట్టు అవుతుంది తర్వాత వివరించుకుందాం తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 దివారములు విధింపబడెను 70 దివారములు అన్న ఫిగర్ కనపడుతోంది 25 యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము డానియేల్ 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును 26 ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును వచ్చునటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరి యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను అతను ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును ఒట్టు మనకేం అర్థం కాలేదు నేనైతే చదివాను దానియేలు గ్రంథంలో కొంచెం కష్టముగా అనిపించే ప్యాసేజెస్లో ఎక్కువగా క్రైస్తవ ప్రపంచంలో ఇబ్బంది పెట్టిన సవాలు విసిరిన 66 పుస్తకాలలోని ప్యాసేజెస్ ప్లస్ ప్రత్యేకించి దానియేలు గ్రంథంలోని ప్యాసేజెస్లో ఇది ఒకటి ముందు వరుసలో ఉంటుందని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు కానీ ముందుగా మీరు ఫిక్స్ అయిపోవాలి ఇది కష్టమైనది కాదు అని ఎందుకు కష్టమైంది కాదు దీని వివరణ మీరు వినలేదు గనక కష్టం వింటే ఈజీ ఎప్పుడు వింటారు ఇప్పుడే ఒక అరగంట మీరు ఓపిక కూర్చుంటే ఈ దర్శనం లేకపోతే ఈ భావం ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయన గబ్రియేలు గారు చెబుతున్నటువంటి మెసేజ్ అంతా కూడా మనకు క్లియర్గా అర్థమైపోతుంది జాగ్రత్తగా విందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే నేను వివరించబోతున్నానో దానిలా వినేయండి హ్యాపీగా వినేయండి అంతే చాలా కష్టమైన మనసుతో వినకండి కొన్ని కొన్ని మన కష్టమైన మనసుతో విని సమస్యలోకి వెళ్ళిపోతుంటాం ఇబ్బందిగా వినకండి సైలెంట్గా వినండి ప్రశాంతంగా వినండి దానియేలు గారి దేవుడే మన దేవుడు కనుక రాత్రి మాట్లాడుకున్నాం మనము దేవుణ్ణి అడిగితే మనకు నేర్పిస్తాడు నేర్చుకుందాం రైట్ ఒక పిక్చర్ వచ్చేసింది మనకు గబ్రియేలు గారు ఏదో చెబుతున్నారు చెబుతున్న విషయాలను దానియేలు గారు వింటున్నారు దానియేలు గారికి అర్థమై ఉంటుంది ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయాణం చేద్దాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివాను నేను 24 నుండి 27 వచనంలో
ఒక్కటైతే అందరికీ క్లియర్ అయిపోయి ఉండాలి. గబ్రియేల్ గారు జరగబోయేది దానియేల్ గారికి చెబుతున్నాడు. జరిగిపోయినది చెబుతున్నాడా జరగబోయేది చెబుతున్నాడా? మీకేమనిపించింది? నేను చదివాను కదా, జరగబోయేది చెబుతున్నాడు. ఎవరి కాలానికి జరగబోయేది? దానియేలు గారి కాలానికి జరగబోయేది, మన కాలానికి కాదు. అంతేనా? దానియేలు గారి కాలానికి జరగబోయేది. ఇది ఫస్ట్ మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఏదో జరగబోతుంది దానియేలు, నీ ప్రజల గురించి నువ్వు చాలా భారం కలిగి ఉన్నావుగా. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అనేటువంటి చింత నీకుంది కదా. నీ ప్రజలకి ఏం జరగబోతుందో ఇప్పుడు నేను ముందే రివీల్ చేస్తున్నాను. దీన్ని మనసులో పెట్టుకొని నువ్వు అర్థం చేసుకొని నీ వారికి నువ్వు తర్వాత మెల్లగా వారికి అందుబాటులోకి తీసుకొని వచ్చి నువ్వు తెలియచేయాలి అని 24వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉన్నట్టు నీతిని బయలుపరుచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీజనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఇందులో మనకు కొన్నేమో వెలుగుతున్నాయి. ఇది ఎవరి గురించి చెబుతున్నారు, ఇది ఎవరి గురించి చెబుతున్నారు, ఎవరి గురించి చెప్పబడుతున్నదో నాకు అర్థమవుతుందని కొన్ని కొన్ని పదజాలాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు మీరు బైబిల్ చూడకండి, నేను అడుగుతాను చెప్పండి. పాప నివారణ చేయుటకు ఈ లోకానికి ఎవరు వచ్చారు? మీకు యేసుప్రభు తప్ప ఇంకేమైనా పేర్లు గుర్తొస్తున్నాయా? మీరు నన్నే చూస్తున్నాడు, నేను చదువుతుంటాను, మీకు ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరు? యేసుప్రభు వారు. అలా ఈ 24వ వచనంలో 6 విషయాలు చెప్పబడుతున్నాయి. ఆ 6 ఒకసారి మనం కౌంట్ చేద్దాం. 1, తిరుగుబాటును మాన్పుటకు. తిరుగుబాటును ఇంగ్లీష్లో ట్రాన్స్గ్రెషన్ అని అన్నాడు. ట్రాన్స్గ్రెషన్ అంటే మరొక పదం అతిక్రమము. యెషయా గ్రంథంలో హీ వాజ్ పియర్స్డ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్ అని ఉంటుంది 53వ అధ్యాయంలో. హీ వాజ్ వూండెడ్, హీ వాజ్ పియర్స్డ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్. మన అతిక్రమముల నిమిత్తము ఆయన తీయండి ఒకసారి 53వ అధ్యాయము యెషయా గ్రంథము. 53వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనం చూద్దాం. ఐ థింక్ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడేను. ఇది జరగబోయేదనా యెషయా గారు చెప్పింది? ఇది భవిష్యత్తులో జరగబోయేదనా యెషయా గారు చెప్పింది? అదే మెసేజే, ఎక్స్క్యూజ్ మీ, అదే మెసేజే ఇక్కడ దానియేలు గారికి చెప్పబడుతుంది. భవిష్యత్తులో తిరుగుబాటును మాన్పుటకు ప్రభు వస్తాడు. అక్కడ ప్రభు గురించి అందరికి అర్థమైంది కనుక నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. డైరెక్ట్ మెసేజ్ యేసు ప్రభు గురించి మాట్లాడు. 24వ వచనంలో తిరుగుబాటు మాన్పుటకు, తిరుగుబాటు అనగా అతిక్రమములు, అతిక్రమములు మాన్పివేయుటకు, ఆల్రెడీ చేసిన అతిక్రమాలను బట్టి అందరి పక్షాన ఆయన గాయము నొందుటకు. అది మర్చిపోకండి. భవిష్యత్తులో ఒకటి జరగబోతుంది దానియేలు, అప్పుడు తిరుగుబాటు మానిపోతుంది. నెక్స్ట్ పాపములకు నివారణ జరుగుతుంది. జాగ్రత్త చూడండి, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. ఇంతవరకు క్లియర్గా ఉంది మనకు. నెక్స్ట్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? తిరుగుబాటు మాన్పడానికి, పాప నివారణ చేయుటకు, దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు యేసుప్రభు రాబోతున్నాడు అనే మెసేజ్ వచ్చింది. ఇంతవరకు నేను ఇంతవరకు చదివిన దాంట్లో ప్రభు రాబోతున్నాడు అనే మెసేజ్ ఉంది. చెప్పండి అందరు, యేసుప్రభు ఎందుకు రాబోతున్నాడు? తిరుగుబాటు మాన్పుటకు, పాపమునకు నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు. ఎన్ని అయిపోయాయి? 3. నెక్స్ట్ యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరుచుటకు. నీతిని బయలుపరుచుటకే యేసుప్రభు వచ్చాడా? నేను నీ చేతిలో బాప్తిజం తీసుకోవాలి కదా ప్రభు, నువ్వు నా దగ్గరకు వచ్చి బాప్తిజం తీసుకోవడం ఏంటి అన్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను గారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీతి యావత్తు ఇలాగున జరగాలి. నీతిని బయలుపరుచుటకు యేసుప్రభు వారు వచ్చారు.
అంతవరకు ఎక్స్క్యూజ్ మీ నన్ను చూడండి, అంతవరకు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారనంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మనము శరీర సంబంధమైన క్రియలు చేస్తే నీతిమంతులం అవుతాము. యేసుప్రభు వారు వచ్చి చెబుతున్నప్పటికీ అదే వాళ్ళు మాట్లాడుతున్నారు. పౌలు గారు వీళ్ళందరూ ఈ పరిసయ్యుల బోధతో పోరాటమే చేశారు. ధర్మశాస్త్రమును బట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు, కానీ విశ్వాసము వలననే ఎవరైనా సరే నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతుడు దేని మూలముగా జీవించును? విశ్వాస మూలమున. పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ ఏమంటున్నాడు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 26 లేదా 25 26 చదువుకుందామా, 25 and 26. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలేనని. దేనిని కనుపరచవలేనని? నీతిని కనుపరచవలేనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా. అండర్లైన్ చేసుకోవాలి, దేని ద్వారా? క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. నెక్స్ట్ మాట, దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము. అది కూడా అండర్లైన్ చేసేద్దాం, ఎప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తం. కృత నిబంధన కాలం మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు ఇప్పటి కాలమందు, 26వ వచనంలో మధ్యలో, దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా, క్షమించండి, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. అంటే ఎవరైనా నీతిమంతులు కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వసించిన వాడే నీతిమంతుడు అవుతాడు. నేను సున్నతి చేసుకున్నాను కనుక నీతిమంతుడిని, మొన్న పండుగ చేశాను కనుక, రొట్టె విరిచాను కనుక, పస్కా రొట్టెల గురించి పుల్లిన రొట్టెల గురించి మాట్లాడుతున్నాను, పస్కా పండుగ ఆచరించాను కనుక, పుల్లిన రొట్టెల పండుగ ఆలోచించి ఆచరించాను కనుక, ప్రథమ ఫలముల పండుగ నేను ఆచరించాను కనుక, దశమ భాగం ఇచ్చాను కనుక, వారంలోకి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను కనుక నేను నీతిమంతుడు అని చెప్పుకుంటే కుదరదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నీతిమంతుడు అవుతాడు. ఆ నీతిమంతుడు దేవుడిచ్చిన ప్రభువిచ్చిన వాక్యముతో తనను తాను కడుక్కుంటూ ఉంటాడు. యేసుప్రభు వారు శిష్యులతో చెబుతూ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడో చెబుతున్నాడు చూడండి. 16వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, అంటే 7-8 చూద్దామా, 7-8. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నెక్స్ట్ నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అది అంగీకరించిన వారు ఈ నీతిలోనికొచ్చి అంతం వరకు అదే నీతిలో బ్రతికే అవకాశం ఉంటుంది. అలా బ్రతుకుచున్న వారు కూడా భూమి మీద ఉన్నారు. మనం మాట్లాడుచున్నది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం మర్చిపోకండి. ఆ 24వ వచనంలో 6 విషయాలు చెప్పబడుతున్నవి. ఆ 6 విషయాలు ఎవరికి లింక్ అయి ఉన్నాయో, ఎవరికి కనెక్ట్ అయి ఉన్నాయో, ఎవరికి సంబంధించినవో మనం అర్థం చేసుకుందాం రండి అని పిలుస్తున్నాను. అది పాయింట్. ఇక్కడ దానియేలు గారి కాలానికి అది భవిష్యత్తు. ఆ భవిష్యత్తులో ఏం జరగబోతోంది? తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరుచుటకు. ఇంతవరకు అందరు క్లియర్ అయిందా? ఎన్ని చెప్పాను ఇప్పటివరకు? 4 చెప్పాను. ఇవన్నీ యేసుప్రభుకే లింక్ అయి ఉన్నాయని అందరికి అర్థమైపోయింది కదా. నీతి బయలుపరచబడాలన్న ఎవరు రావాలి? ఆయనే రావాలి. అది ఆయనకు సంబంధం లేకుండా జరిగేది కాదు. 5. నెక్స్ట్ ఏంటి? దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. ఇది వెంటనే మీకు అర్థం కాకపోయినా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. ముద్రించుటకు అంటే సీల్ చేయుటకు. సీల్ చేయడం అంటే నిలిపివేయుటకు, క్లోజ్ చేయుటకు. దేన్ని క్లోజ్ చేయుటకు? దర్శనమును ప్రవచనమును. ఎక్స్క్యూజ్ మీ, పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా ప్రవచనాలు చెప్పారు. అవన్నీ
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కువ శాతం ఎవరి గురించి అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే, యేసుప్రభు మాటల్లోనే విందాం ఒక్కసారి, యేసుప్రభు వారి మాటల్లోనే విందాం ఒక్కసారి. ముందుగా మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి జాగ్రత్తగా చూద్దాం. 17, 18 వచనములు అందరూ చూడండి, అందరూ తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17, 18, ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. అంటే ప్రవక్తల వచనాలు అవన్నీ ఎవరు నెరవేర్చాలని ఆయన చెప్పకుండానే చెప్పేస్తున్నాడు, నేనే నెరవేర్చాలంటున్నాడు. ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచకండి, నెరవేర్చుటకే నేను వచ్చాను, కొట్టివేయటకు నేను రాలేదు. అవన్నీ నెరవేర్చాలంటే నేను వచ్చిన దానికి నేనే నెరవేర్చాలని చెప్తున్నాడు. 18, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ధర్మశాస్త్రం అంతా నెరవేరాలి, అది నెరవేర్చుటకే నేను వచ్చాను. అంతేనా? అది నెరవేర్చుటకే నేను వచ్చాను. ఒక పని నిమిత్తం మనం ఎక్కడికి వెళ్తాం, ఈ పని పూర్తయ్యేంతవరకు నిద్రపోనండి అని అంటాం. పని పూర్తయ్యేంతవరకు నిద్రపోను అంటే పూర్తి చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటాననే కదా అర్థం. ఎస్ఆర్ నో? ధర్మశాస్త్రమును నెరవేర్చు వరకు ఏ వచనం కూడా కొట్టివేయబడద్దు అని అంటున్నాడు అనంటే, ఎక్స్క్యూజ్ మీ, ధర్మశాస్త్రము నెరవేరిన తర్వాత ఇవన్నీ స్టాప్ అయిపోతాయనే కదా. మీకు ఇంకా అర్థం కావాలని ఇంకా ఒకటి చెప్తాను. బస్సు వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటానండి ఇదే ప్లాట్ఫామ్లో అని నేను అన్నాను అనుకోండి, వచ్చిన తర్వాత ఎక్కెళ్ళిపోతాను ఇంకుండను. అంతేనా? ఎప్పటికి ఇదే ప్లాట్ఫామ్లో ఉంటానని కాదు. అక్కడ యేసుప్రభు వారి ఉద్దేశం ధర్మశాస్త్రము నెరవేరు వరకు అది కొట్టివేయబడదు. మరి నెరవేరిన తర్వాత చెప్పేయాలి, ఇక నెరవేరిన తర్వాత అది కొట్టివేయబడుతుంది. ఇక నెరవేరబడకుండా కొట్టివేయబడదు, నెరవేరిన తర్వాత అది తీసివేయబడుతుంది. చూద్దాం ఇంకా కొన్ని వచనాలు, ఇంకనూ కొన్ని వచనములు చూద్దాం. లూకా సువార్త వెరీ ఇంపార్టెంట్. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త మత్తయి సువార్త 5లో ఏమన్నారు ఆయన, ఇవన్నీ నెరవేర్చడానికే వచ్చాను నెరవేరుస్తాను అని అన్నాడా లేదా? వింటున్నాం కదా అందరూ. మత్తయి సువార్త 5 అంటే తొలి దినాలు, ఆయన సేవ చేసినటువంటి తొలి దినాలు, కొండ మీద ప్రసంగం అది. నెరవేర్చుటకే వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సమయం ఇది. లూకా సువార్త 24వ అధ్యాయం పునరుత్థాన సందర్భం, పునరుత్థానం అయిన తర్వాత సందర్భం. 26, 27 వచనములు చూద్దాం ముందుగా. 25 నుంచి 27, అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా. అంటే ప్రవక్తలు ఏదో చెప్పారు మీరు నమ్మలేదు అంటున్నాడు. ఏమిటది? క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారని, క్రీస్తు వచ్చునని, వచ్చిన తర్వాత ఆయన శ్రమ పడతాడని, శ్రమ పడిన తర్వాత ఆయన మహిమలోనికి ప్రవేశిస్తాడని ప్రవక్తలు ముందే చెప్పారు కదా పాత నిబంధనలో. ఒక మాట, పాత నిబంధనలోని ప్రవక్తలలో ఒక ప్రవక్త ఎవరు? మనం మాట్లాడుకుంటున్న దానియేలు గారు. అంటే దానియేలు గారితో పాటు ప్రవక్తలందరూ క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు లేదా ఆయన శ్రమలు ఆయన పొందబోయేటువంటి మహిమ వీటన్నిటి గురించి మాట్లాడారన్నమాట. అవన్నీ ఎవరు నెరవేర్చాలి? ఇప్పుడు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్నాడు మాట, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు 27వ వచనం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపాడు. ప్రవక్తలందరూ చెప్పినా వీళ్ళు చెప్పాడట. అదే మనకు శాంసన్ పీటర్స్ గారు ఎమ్మాయు మార్గములో
ఇమ్మానుయేలు అన్న టైటిల్ పెట్టి చెబుతున్నాడు. ఏమిటది? ప్రవక్తలందరూ ఆయన గురించి ఎవరెవరు ఏం చెప్పారో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. శాంసన్ కనుక టైం ఎక్కువ పడుతుంది, యేసుప్రభు కనుక వెంటనే చెప్పేశాడు, అంతే. వెరీ సింపుల్. ప్రవక్తల వచనాలన్నింటినీ చెప్పేశాడట వాళ్ళకి. ఈ భావం అంతా నా గురించి ఎరా, ఎందుకు నమ్మట్లేదు? తిడుతున్నాడట, మందమతులారా అని తిడుతున్నాడు. మందమతులారా అని 44 వచనం కింద, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను కింద 44 వచనం అందరూ చూడాలి. మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడ్డాయి అవన్నీ నాయన. అలా నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ అన్నీ అనుందా? కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయనట్టున్నాడా? అందరు చెప్పాలి, చూసి చదివి. అన్ని నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యుద్ధ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు, నెక్స్ట్ అందరు చెప్పాలి, నెక్స్ట్ మాట ఇప్పుడు నెరవేరాయి, నెరవేరినవి, నెరవేరినవి, నెరవేరినవి. నెరవేరితే ఏం జరగాలి? ఆగిపోతాయి, ఆగిపోతాయి. కన్యక గర్భవతియే కుమారుని కనును, అదొక ప్రవక్త గారి ప్రవచనం. కన్యక బిడ్డకు జన్మనిస్తుందట, కన్యక బిడ్డకు జన్మనిస్తుందట, కన్యక బిడ్డకు జన్మనిస్తుందట అని విశ్వాసులందరూ ఎదురు చూశారు. ఆ కన్యక గర్భము దాల్చింది, బిడ్డకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తర్వాత కూడా కన్యక బిడ్డకు జన్మనిస్తుందట ఎదురు చూస్తే ఆ ప్రవచనం కొట్టివేయబడింది, ఆ ప్రవచనం కొట్టివేయబడింది. మన అతిక్రమముల నిమిత్తమైన గాయము నొందెను, యెషయా గారు చెప్పారు. ఇప్పుడు విశ్వాసులందరూ ఎదురు చూస్తున్నారు, గాయము నొందుటకు ఆయన వస్తాడు, నివారణ చేయుటకు ఆయన వస్తాడు, మన కోసం ప్రాణం అర్పించుటకు ఆయన వస్తాడు, వస్తాడు, వస్తాడు. వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇక్కడ కూర్చొని వస్తాడు, వస్తాడు అనుకుంటే అది కొట్టివేయబడింది. ఇంకెందుకు ఎదురు చూస్తున్నావు నీవు? యేసుక్రీస్తు ప్రభువును గురించి ఆయన వస్తాడు, ప్రపంచ మానవాళి కోసం శ్రమలు అనుభవిస్తాడు, అందరి కోసం ప్రాణం పెడతాడు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన సిలువపై ఈ బలియాగాన్ని జరిగించి ఆ ప్రవచనాలన్నిటికీ వీళ్ళకు దర్శనాలన్నీ యేసుప్రభు గురించే కదా. యేసుప్రభు వస్తాడు, ఏది తీసుకున్నా ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఆయన వస్తాడు కనుక మీరు ధైర్యంగా ఉండండి. అది పాయింట్. అక్కడ సింహం వచ్చినా, ఎలుగు వంట వచ్చినా, అంతకుముందు దర్శనాల్లో చిరుత వచ్చినా, క్రూర మృగం వచ్చినా, మీ కళ్ళ ముందు ఎంత బలమైన రాజ్యాలు వచ్చినా, ఎంత బలమైన రాజులు వచ్చినా, ఆయన వచ్చిన తర్వాత ఫైనల్ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఇది దర్శనాలలోని భావం. యేసుప్రభు వారు ఇశ్రాయేలీలకు నిరీక్షణ అయి ఉన్నాడు, నిరీక్షణ అయి ఉన్నాడు. 12 గోత్రాల వారు ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉన్నారట. పౌలు గారు అగ్రిప్పరాజుతో ఏం చెబుతున్నాడో చూద్దాం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 6వ వచనము 7వ వచనము ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 26:6-7 వచనములు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. దేవుడు పాత నిబంధనలో మన పితరులకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరుతుందని అందరూ నిరీక్షణ కలిగి ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడుతుంది, వీళ్ళందరూ నేను చెడ్డ ఉండైపోతున్నాను అంటున్నాడు. నువ్వు ఏం తప్పు చేసావయ్యా అని అడుగుతున్నాను అగ్రిప్పరాజు. నేనెక్కడ తప్పు చేశాను? వాళ్ళకున్న నిరీక్షణ నాకు ఉంది, నాకున్న నిరీక్షణ వాళ్ళకు ఉంది. ఈ నిరీక్షణ దేని గురించి? పూర్వకాలంలో దేవుడు పితరులకు చేసిన వాగ్దానంను గురించిన నిరీక్షణ. అగ్రిప్పరాజు అనే దొంగతనం చేసిన, నరహత్య చేసిన, వ్యభిచారం చేసిన, ఎవడినెత్తిన టోపీ పెట్టాను, నన్ను నిలబెట్టారు, ఇలా నేరస్తుడనయ్య అన్నట్టు. 6వ వచనం మళ్ళీ, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గురించి నేను విమర్శింపబడు నిలిచి ఉన్నాను. 7వ వచనం, మన 12 గోత్రముల వారు ఏడతేగాక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఇప్పటికీ అగ్రిప్పరాజుతో పౌలు గారు మాట్లాడే సమయానికి కూడా ఇంకా వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూస్తున్నారట. అసలు పౌలు గారికి పరిసయ్యులకు ఉన్నటువంటి ఏంటి కాన్ఫ్లిక్ట్? ఏంటి వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి వివాదం అంటే, మీరు ఇంకా నిరీక్షిస్తున్నారు, ఆల్రెడీ ఆ వాగ్దానం నెరవేరిపోయింది అంటున్నాడు ఈయన. ఆ వాగ్దానం పేరేంటి? యేసుక్రీస్తు ప్రభు.
క్రీస్తు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. వీళ్ళేంటి, అరే నాయనా యేసు క్రీస్తు అనేటువంటి ఆయన వచ్చాడు, నజరేయుడైన యేసే క్రీస్తు మరియ కుమారుడు మాత్రమే ఎవరినైతే మీరు అనుకుంటున్నారు, ఆయనే మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు వచ్చాడు, మీరు చంపేశారు, ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడు. చూడండి, మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని, లేపునను సంగతి నమ్మతగనిదని మీరు ఎలా ఏంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవాలని నేను అనుకున్నాను. నేను కూడా వీళ్ళకంటే పెద్ద ముదురుని, ఆయనకు వ్యతిరేకిన ఒకప్పుడు నేను కూడా వస్తాడనే ఎదురు చూశాను. ఆయన చెల్లిపోయిన తర్వాత నా కళ్ళు తెరిపించాడు. ఏమని, మధ్యాహ్నం ముందు ఒకరోజు దారి మధ్యలో నాకు కనపడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. నువ్వెవరు ప్రభువా? నువ్వు హింసించున్న యేసు నేనే. కళ్ళు తెరుచుకున్న నా గ్రీపరాజు, ఈలే కళ్ళు తెరుచుకోవట్లేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవక్తలందరూ ఏ ప్రవచనాలైతే పలికారో, ఏ దర్శనాలైతే చూశారో, వాటన్నిటిని నెరవేర్చి ఆయన ముద్ర వేసేసాడు. ముద్ర వేసేసాడు అంటే అర్థం ఏంటి? అయిపోయిందని క్లోజ్ చేసేసాడు. దానియేలు గారి కాలానికి అవి ఇంకా ముద్ర వేయలేదు, ఇంకా ఎఫెక్ట్లో ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి, ప్రభు ఇంకా రాలేదు. కనుక వద్దాం 24 దానియేలు గ్రంథం 9 అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు కొంచెం క్లూ ఇవ్వడం కోసం 24 తిరుగుబాటును మాన్పుట్టకును నంబర్ 1, పాపము నివారణ చేయుటకు నంబర్ 2, దోషము నిమిత్తము ప్రాయశ్చితము చేయుటకు నంబర్ 3, యుగాంతం వరకు ఉన్నట్టు నీతిని బయలుపరచుటకు నంబర్ 4, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. అర్థమైంది ఇప్పుడు అందరికీ? దర్శనమును ప్రవచనమును ముద్రించడం అంటే అర్థమేంటో, అవన్నీ నెరవేర్చడానికి, టు ఫుల్ఫిల్ ఆల్ ద ప్రొఫెసీస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఎన్ని అయిపోయినాయి మొత్తం? 5 అయిపోయినాయి. ఇవన్నీ జరగాలంటే టైం ఉంది డానియల్, ఆ టైం చెప్తున్నా నీకు అంటున్నాడు. ఈ 5 పాటు ఎక్స్క్యూజ్ మీ 6 చెప్తున్నాడు. ఏమిటది? 24 అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఇది 6. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడం ఏంటో చెప్తాను ఒక 2 క్షణాల్లో. దానికంటే ముందు, దాని తర్వాత ఏముందో చూడండి. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, అక్కడ వరకు 6. ఇవన్నీ జరగాలంటే వాటితో పాటు నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 విధింపబడేను. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు అల్టిమేట్గా. 1, యేసుప్రభు గురించి 6 విషయాలు. నెక్స్ట్, నీ జనమునకు, ఎవరి నీ జనము? యూదులు లేదా ఇస్రాయేలీలు, వాళ్ళకేదో జరగబోతోంది. 1, యేసు ప్రభుకు లింక్ అయిన విషయాలు, ఆయన గురించి ఆయన జీవితంలో జరగాల్సినవి. 2, యూదులకు జరగబోయేది లేదా ఇస్రాయేలులకు జరగబోయేది. 3, పరిశుద్ధ 24 చివరి పరిశుద్ధ పట్టణమునకు 70 అంటే పరిశుద్ధ పట్టణానికి కూడా ఏదో జరగబోతోంది. 3, యేసుప్రభు, యూదులు, తర్వాత పరిశుద్ధ పట్టణం. ఇవన్నీ జరగడానికి టైం 70 అన్నాడు. ఆ 70 దగ్గరకు వద్దాం, కానీ ఇక్కడ నేను మీకు క్లియర్ చేయాల్సింది ఒకటి ఉందండోయ్, 6 అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు అని ఉంది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడున్న ఈ అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారో చెప్పండి, తర్వాత నేను చెప్తాను. అతి పరిశుద్ధ స్థలం అని మీరేమనుకుంటున్నారో చెప్పుడి, తప్పైనా పర్లేదు, కరెక్ట్ అయినా పర్లేదు, వినపడట్లా. యెరూషలేము లేదా యెరూషలేం దేవాలయం అని అనుకుందామా కాసేపు, అతి పరిశుద్ధ స్థలం అని? వెరీ గుడ్. కానీ విషయం ఏంటంటే, అసలు అది స్థలం గురించే కాదు, అది స్థలం గురించి కాదు. స్థలాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అందరు చెప్పండి గట్టిగా. పరిశుద్ధ స్థలాన్ని ఏమంటాం? హోలీ ప్లేస్. అతి పరిశుద్ధ స్థలాన్ని
మోస్ట్ హోలీ ప్లేస్ అనాలి. సో స్థలము అనంటే, స్థలము అనంటే ప్లేస్ అనాలిగా. ఒకసారి ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం స్క్రీన్ మీద. అండర్లైన్ చేశారు తెలుగులోను ఇంగ్లీష్లోను, అందరు చూడాలి అక్కడ, అందరు చూడండి జాగ్రత్తగా. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, అదే మన బైబిల్లో చదివాం, అభిషేకించడాన్ని అనాయింట్ అంటాం. అండ్ టు అనాయింట్ ద మోస్ట్ హోలీ మాత్రమే ప్లేస్ లేదు. ద మోస్ట్ హోలీ ప్లేస్ అంటే అతి పరిశుద్ధ స్థలం. ద మోస్ట్ హోలీ అంటే అతి పరిశుద్ధుడు అనే కానీ అతి పరిశుద్ధ స్థలం అని కాదు. మళ్ళీ తెలుగులో పరిశుద్ధ స్థలం అని ఉంది, ఇంగ్లీష్లో పరిశుద్ధుడు అని ఉంది. అభిషేకింపబడవలసింది స్థలము కాదు, పరిశుద్ధుడు. మీకు ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో అక్కడక్కడ ప్లేస్ ఉండొచ్చు కాక, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాకు అన్ని చదువుకొని వచ్చినోడిని ఇక్కడికి. ఒరిజినల్ హీబ్రూలో మీకు ప్లేస్ ఉండదు. హీబ్రూలో మీకు ఇది ఏ లాంగ్వేజ్లో రాయబడింది? హీబ్రూలో, అది కూడా ఇంగ్లీషే. కొన్ని వర్షన్స్లో మీకు ప్లేస్ అని కనపడుతుంటుంది, బట్ దెర్ ఇస్ నో ప్లేస్. ఇప్పుడు ఇంకొంచెం అద్భుతమైనటువంటి సపోర్టివ్ విషయాలను బైబిల్లో చూద్దాం. ఫస్ట్ మీరు మైండ్లో ఏమని ఫిక్స్ అయిపోవాలి, అది పరిశుద్ధ స్థలమును గూర్చిన అభిషేకం కాదు, పరిశుద్ధుని గూర్చిన అభిషేకం. ఒకసారి ఆరు విషయాలలో మొదటి 5 విషయాలు మళ్ళీ ఒకసారి చదవండి. తిరుగుబాటును మాన్పాలి. ఎవరు మాన్పాలి? యేసుప్రభు వచ్చి మాన్పాలి, రైట్. నెక్స్ట్ పాయింట్, తిరుగుబాటును మాన్పుటకు. నెక్స్ట్, పాపమును నివారణ చేయాలి. ఎవరు చేయాలి? పాపమును నివారణ చేయుటకును. నెక్స్ట్, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? యేసుప్రభు చేయాలి. నెక్స్ట్, నీతిని బయలుపరచాలి. ఎవరు నీతిని బయలుపరచాలి? యేసుప్రభు నీతిని బయలుపరచాలి. నెక్స్ట్, తర్వాత ప్రవచనములు దర్శనం ముద్రించాలి. ఎవరు జరిగించాలి ఇది? యేసుప్రభు జరిగించాలి. ఇవన్నీ జరిగించాలంటే ముందు ఆయన అభిషేకింపబడాలి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కనుక విషయం మీకు కొంచెం ఎక్కడో ఇబ్బంది ఉంటుంది, ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. ఇదే ప్రవచనాన్నే యెషయా గారు కూడా ప్రవచించారు. ఇదే విషయాన్నే ఆయన ఎలా ప్రవచించాడు ఒకసారి చూద్దాం. 61వ అధ్యాయము యెషయా గ్రంథం. వ్రాసుకుంటున్నారా? జాగ్రత్తగా రాసుకోవాలన్నీ. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనము జాగ్రత్తగా చూద్దాం. అందరు చూడాలి జాగ్రత్తగా. 1వ వచనము నుంచి చూద్దాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎందుకు అభిషేకించెను? నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకు, చెరలున్న వారికి విడుదల కలుగు చేయుటకు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాసవత్సరములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భార భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. పంపిన ఆయన నన్ను ముందేం చేశాడు? మొదటి వచనంలో అభిషేకించాడు. దీన్ని క్లోజ్ చేయకండి, మళ్ళీ వద్దాం ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయము తీద్దాం ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం లూకా సువార్త 4:17-19 వచనములు దయచేసి రాసుకోవాలి. 17 నుంచి 19
లేదు 21 వరకు రాసుకోండి దయచేసి 17 నుంచి 21 వరకు రాసుకోండి నేను చదువుతున్నాను ప్రవక్తైన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను చెరలో ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడని రాయబడిన చోట ఆయనకు దొరికెను ఏ చోట దొరికెను రాయబడిన చోట రిఫరెన్స్ చెప్పండి ఇక యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఆయనకు కనబడెను దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకిచ్చి కూర్చుండెను తర్వాత ఏమంటున్నాడు సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరిచుడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాను ఏమి నెరవేరింది ఏమి నెరవేరింది అక్కడ మీరు చదివినటువంటి విషయం యెషయా గ్రంథంలో ఏదైతే ఉన్నదో అది మీ కళ్ళ ముందు ఇప్పుడు నెరవేరింది నెరవేరుచున్నది మీ కళ్ళ ముందు జరుగుతున్నది అదే అంటున్నాడు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇవన్నీ జరుగుటకు యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకపు తండ్రి ఏం చేశాడట పాయింట్ అభిషేకించింది ప్రభువున స్థలాన్న ప్రభువుని ఎందుకు అభిషేకించాడు తిరుగుబాటును మాన్పుటకును దానిలో గ్రంథం పాప నివారణ చేయుటకును దానిలో గ్రంథం దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును దానిలో గ్రంథం ప్రవక్తల ప్రవచనాలన్నింటినీ నెరవేర్చుటకును ముద్రించుటకును అంటే నెరవేర్చుటకును దాని గ్రంథ ఇవన్నీ జరిగించాలని తన కుమారుని ఏం చేశాడట అభిషేకించాడు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఎప్పుడు అభిషేకించాడు ఎలా అభిషేకించాడు ఇది తెలియాలంటే మళ్ళీ యెషయా గ్రంథం కొద్దాం అక్కడే కనపడుతుంది అభిషేకం అనేది ఎలా జరిగిందో చూద్దాం 61వ అధ్యాయం వన్స్ అగైన్ యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనము చూడండి మొదటి వచనం ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించిన అభిషేకం ఎలా జరిగింది చెప్పాలి ఆత్మ దిగడముతో అభిషేకం జరిగిందట దీనిని ఆత్మాభిషేకం అంటారు అంటే యేసు ప్రభు వారు శరీరధారిగా రావాలి ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తన మీదికి రావాలి పరిశుద్ధాత్మ తన మీదికి రావడమే పరలోకపు తండ్రి తన కుమారుని ఏం చేసినట్టు భూమి మీద అభిషేకించినట్టు క్రొత్త నిబంధనలో ఇప్పుడు నేను చెబుతున్న మాట ఎవరైనా కన్ఫర్మ్ చేశారా కొర్నేలి ఇంటి దగ్గర అపోస్తలుడైన పేతురు గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూద్దామా 38వ వచనం 37 రెండు చూద్దామా 37 and 38 ఎవ్రీబడి యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు అంటే బాప్తిస్మమిచ్చి యోహాను గారు నీళ్ళలో బాప్తిస్మమిచ్చేటప్పుడు ఒకటి జరిగింది ఆ జరిగినది ఎంతో ప్రసిద్ధమైనది ఆ ప్రసిద్ధమైనది మీరందరూ కూడా వినే ఉంటారు అంటున్నాడు ఇంతకేమిటది 38వ వచనం అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను ఎవరి సమక్షంలో అభిషేకించాడట బాప్తిస్మమిచ్చు యోహాను గారు బాప్తిస్మమిచ్చుచుండగా జరిగిన కార్యక్రమం అట యోహాను గారు బాప్తిస్మమిచ్చుచుండగా పరిశుద్ధాత్ముడు నజరేయుడైన యేసుపై దిగడం మనం ఎప్పుడైనా బైబిల్లో చదువుకున్నామా పొరపాటున చూద్దాం అది కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం మార్కు సువార్తలో కూడా ఉంటుందండోయ్ ఒక్కడ చూపిస్తున్నాను చాలు మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి చూద్దాం 13 ఆ సమయమైన యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యుద్ధకు వచ్చాను 16కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఆయన బాప్తిస్మము పొందిన వెంటనే యేసు అనుంది అంటే యేసు ప్రభు వారు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడేను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడైనందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను ఆకాశము తెరవబడుట పరిశుద్ధాత్ముడు దిగి రావుట లేదా దిగి వచ్చుట యేసు ప్రభు వారు బాప్తిస్మము పొంది బయటికి వచ్చుట ఆయన రాగానే పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి రావడం దీనంతటిని బైబిల్ పరిభాషలు ఏమనాలి ఆత్మాభిషేకం
ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడైతే ఈ అభిషేకము జరిగిందో, ఎప్పుడైతే ఈ అభిషేకము జరిగిందో, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? మరలా యెషయా గ్రంథం 61, అభిషేకము జరిగిన తర్వాత ఆయన ఇంటికెళ్ళి మళ్ళీ కార్పెంటర్ అయిన తన తండ్రి, లేకపోతే వడ్రంగి పని చేసుకుంటూ ఇంట్లో కూర్చున్నాడా, లేకపోతే ఏదైనా పనిని స్టార్ట్ చేశాడా? నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి బయలుదేరాడు. చెరలోనున్న వారికి విడుదల కలుగజేయడానికి బయలుదేరాడు. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు బయలుదేరాడు. దేవుని హితవత్సరమును, ఆయన ప్రతిదండన దినమును ప్రకటించుటకెళ్ళాడు. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకెళ్ళాడు. సియోనులో దుఃఖించు వారికి, ఎక్స్క్యూజ్ మీ, సియోనులో దుఃఖించు వారికి, సిరియాలో దుఃఖించు వారికి కాదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ సెషన్ కూడా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సియోనులో దుఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏం జరిగిన తర్వాత, ఏం జరిగిన తర్వాత? ఆత్మాభిషేకము జరిగిన తర్వాత. ఇప్పుడు చెప్పండి, అభిషేకము జరగవలసింది స్థలానిక ప్రభువుక? ప్రభువుక. అదే హీబ్రూ భాషలోను, అదే ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ప్లేస్ అనుంది, అన్నిట్లో లేదని చెప్తున్నాను. అందుకే తెలుగులో కూడా మనకు స్థలం అనే పేరు కనబడేసరికి స్థలాన్ని అభిషేకిస్తారేమో అని అనుకోకండి. స్థలాన్ని కాదు అభిషేకించేది, ప్రభువును. ప్రభును అభిషేకిస్తే ఆయన పని ప్రారంభిస్తాడు. పని ప్రారంభమైతే తిరుగుబాటు మానిపోతుంది. తిరుగుబాటు అంటే అర్థమేంటి? అతిక్రమములు, అతిక్రమములన్నిటినీ మాఫీ చేయాలంటే ఆయన దేన్ని ఎక్కాలి? సిలువ ఎక్కాలి. పాప నివారణ జరగాలంటే ఆయన దేన్ని ఎక్కాలి? సిలువ ఎక్కాలి. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం జరగాలంటే ఎవరేం ఎక్కాలి? యేసుక్రీస్తు ప్రభు సిలువ ఎక్కాలి. సిలువ ఎక్కాలంటే అది ఎక్కి జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడినటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చాలంటే అభిషేకం అన్నది ఎవరికి జరగాలి? ప్రభువుకు జరగాలి, స్థలానికి కాదు. డన్? 24వ వచనం అందరు క్లియర్ అయిందా? వద్దాం మళ్ళీ ఒకసారి. ఏ పుస్తకములోని 24వ వచనం? వెరీ గుడ్, ఉన్నారు ఇక్కడే. దానియేలు గ్రంథములోని 9వ అధ్యాయము 24వ వచనం మళ్ళీ చదువుదాం ఒకసారి మొత్తం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టు నీతి, అంటే నీతి ఒక తరానికి, ఒక తరంలో నీతి కనపడి మరొక తరంలో మాయమైపోదు, అది కంటిన్యూస్గా ఉంటుంది. యుగాంతము వరకు నిలుచునట్టి, లేదా యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అతి పరిశుద్ధుడిని, ఏమనుకోవాలి ఇప్పుడు దాన్ని మనము, అర్థమైంది అందరికీ? అతి పరిశుద్ధుడిని, ద మోస్ట్ హోలీ, నాట్ ద మోస్ట్ హోలీ ప్లేస్, అభిషేకించుటకును, నీ జనమునకును, పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు. ఇంతకు హలో, ఏ జనము కోసము 70 వారములట? దానిలో గారితో చెబుతున్నాడు, నీ జనము కోసం. యెషయా గారు ఎవరికి సువార్త ప్రకటించి, సియోనులో ఉన్న వారికి, సిరియాలో ఉన్న వాళ్ళకి కాదన్నాను ఇందాక గట్టిగా. సియోనులో ఉన్నది ఎవరి జనాంగం? దానియేలు గారి జనాంగం. దానియేలు గారి జనాంగం. ఆ మాట ఇంకొకసారి చూద్దాం, ఇది క్లోజ్ చేయకండి. మీకు సియోన్ అనేది మీరు క్యాచ్ చేశారో లేదో మళ్ళీ ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, ఆ సియోన్ అనే పదం ఒక్కటి చూడండి అందరు. 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు. సియోనులో ఏ జనులుందురు? దానియేలు గారి జనులుందురు, దానియేలు గారి జాతి వారు ఉందరు. ఇది మైండ్ అలా పెట్టుకోండి, తర్వాత వద్దాం. నీ జనమునకు ఒక టైం ఇవ్వబడుతోంది డానియేల్. 12 గోత్రాల వారు, పౌలు గారు కూడా ఇందాక 12 గోత్రాలు అన్నాడు ఇందాక, మర్చిపోకండి.
ఇవన్నీ మీరు రిజిస్టర్ చేసుకొని ప్రయాణం చేయాలి నాతో. పౌలు గారు 12 గోత్రాల వారు అంటున్నారు, ఎక్స్క్యూజ్ మీ, ఏషియా గారు సియోనులో ఉండేవారు అంటున్నారు. గబ్రియలు దూత దానియేలు గారితో నీ జనానికి అంటున్నాడు. ఒకవైపు ప్రభువేమో ఇవన్నీ చేస్తాడు. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మనం ప్రారంభము నుండి ఒక థీమ్ మాట్లాడుకుంటున్నాం దానియేలు గ్రంథంలో. ఆ థీమ్లో ముఖ్యంగా బబులోను చెరలోనికి వచ్చి మరలా వెళ్ళిపోబోతున్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, సుమారు 500 సంవత్సరాల పాటు అనేక సవాళ్ళ ద్వారా, అనేక యుద్ధాల మధ్య, అనేక పోరాటాల మధ్య, అంతర్జాతీయ అలజడి మధ్య ప్రయాణం చేయబోతూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో దానియేలు గ్రంథాన్ని చదివి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఇవన్నీ తాత్కాలికమే, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం, అసలైన సమాధానం, అసలైన నెమ్మది రారాజు లోకరక్షకుడు మెస్సియా వచ్చినప్పుడు మాకంతా పరిష్కారం దొరుకుతుందని విశ్వాసముతో యూదులు బతకాలి. అది మెయిన్ కాన్సెప్ట్. విశ్వాసముతో యూదులు బ్రతకాలి. యూదులు లేదా ఇస్రాయేలీలు ఎవరి జాతి వారు? దానియేలు జాతి వారు. రైట్. అయితే ఒక విషయం చెప్తాను ఇక్కడ, ఇస్రాయేలీయులను వారు ప్రత్యేక జనాంగము, నాకు మీరు ప్రత్యేక జనాంగమని దేవుడు ఎప్పుడు వారి మెడలో ట్యాగ్ వేశాడు? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయం సీనాయి కొండ దగ్గర దేవుడు వారితో చెబుతున్న మాట ఏంటో చూద్దాం. 5-6 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 5-6, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. మొత్తం 12 గోత్రాలతో చెబుతున్నాడు ఈ మాట, 12 గోత్రాల వారితో చెబుతున్నాడు ఈ మాట. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను ఉందరు. మీరు నాకు ప్రత్యేక జనం అని నీవు ఇస్రాయేలులతో పలకాలి అంటున్నాడు మోషే గారితో. అందరు చెప్పండి, ఇప్పుడు ఇస్రాయేలీయులను దేవుడు ఎప్పుడు ప్రత్యేక జనాంగంగా అధికారికంగా ప్రకటించాడు? సీనాయి కొండ దగ్గర, సీనాయి పర్వతం దగ్గర. అక్కడ వాళ్ళకేమిచ్చాడు? దైవ చట్టాన్ని ఇచ్చాడు, దైవ చట్టాన్ని ఇచ్చాడు. కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథంలోని 81వ కీర్తన 4వ వచనము చూద్దాం. 4, అది ఇశ్రాయేలీలకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఎవరికిచ్చిన చట్టం? 12 గోత్రాల వారికి ఇచ్చిన చట్టం. అక్కడ ప్రారంభమైంది వారి ప్రయాణం. అసలు ఇలా వీరిని ఎన్నుకోవడానికి ఒకప్పుడు ఎవరిని బయటికి తీసుకొని వచ్చాడు? కల్దీయ దేశం నుండి, అబ్రహాము గారి నుండి. చెప్పాలంటే ప్రపంచ కళ్యాణానికి, ప్రపంచ రక్షణ కార్యానికి దేవుడు ఇక పనిలోనికి దిగి స్టార్ట్ చేసింది, అంటే బండిని, ప్రపంచ గతిని మలుపు తిప్పింది అబ్రహాము గారిని బయటికి పిలవడంతో. ఆదికాండం 12లో చూద్దాం, నెక్స్ట్ వస్తుంది మనకు అది. అబ్రాహాము గారిని కల్దీయ దేశం నుంచి బయటికి రప్పించేమన్నాడు? నీ మూలముగా భూలోక సమస్త వంశములన్నిటిని ఏం చేస్తా నేను? ఆశీర్వదిస్తాను. ఆ మాటను ఇక్కడ సీనాయి పర్వతం దగ్గర 12 గోత్రాల వారైన ఇస్రాయేలీయులు అనేటువంటి అబ్రహాము పిల్లలను దేవుడు ప్రత్యేకపరుచుకొని ఇంకా ఒక గేరు మార్చాడు ముందుకి. ఇది ఎందుకు చెప్పానో చెప్పనా? అందరు నన్ను చూడండి, ఇప్పుడు అందరు నన్ను చూసి నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. ఇస్రాయేలీయులు నాకు ప్రత్యేకమైన జనాంగమని దేవుడు వారి మెడలో ప్రత్యేక హోదా గుర్తింపును తగిలించింది ఎప్పుడు? సీనాయి పర్వతం దగ్గర మోషే గారి కాలం. ఇప్పుడు దానియేలు గారికి నీ జనమునకు ఒక టైం ఇవ్వబడుతోంది. ఇప్పుడు
ఎన్ని వారములు? 70 వారములు. మీకు కొంచెం క్లూ ముందే ఇచ్చేస్తున్నా. ఆ 70 వారములు గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేలీలకు సీనాయి పర్వతము దగ్గర ఇచ్చిన స్పెషల్ స్టేటస్ అనే గుర్తింపు అతి త్వరలో రద్దు చేయబడుతుంది. అది రద్దు చేయబడేలోగా దానియేలు జాతి వారు దోష నివారణ చేయుటకును, పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, తిరుగుబాటు మాన్పుటకును రక్షకునిగా ఎవరైతే రాబోతున్నారో రాబోతున్నాయన్ని ఈ జనం విశ్వసించాలి. ఆయన వచ్చిన తర్వాత వచ్చిన ఆయన్ని వారు విశ్వసించాలి. యేసు ప్రభు రాకముందే దానియేలు జాతి వారు ఏం చేయాలి? దానియేలు దేవుని దాసుడు, ఆయన చెప్పాడు మెస్సీ వస్తాడు, ఆయన మేము విశ్వసించాలి. దానికి వారికి టైం ఇవ్వబడుతుంది. రేపొద్దున యేసు ప్రభు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన కళ్ళ ముందు యూదులు ఉంటారు, వాళ్ళ కళ్ళ ముందు యూదులు ఉంటారు. ఆ యూదులు ఏం చేయాలి? ప్రవక్తులు చెప్పిన మెస్సీయా ఈయనే అని వాళ్ళు విశ్వసించాలి. అందుకోసం వారికి ఏమి ఇవ్వబడుతోంది? టైం. యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చుచుండగా సామాన్యులు ఎందరో వస్తే ముంచాడు యోహాను గారు, పరిసయ్యులు వస్తే దంచాడు నిలబెట్టి ముంచల. అబ్రహాము మాకు తండ్రని చెప్పుకొనిచున్నారా? అబ్రహాము మాకు తండ్రని చెప్పుకొనిచున్నారా? రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పింది ఎవరు? ఉగ్రత రాబోతోంది, ఎక్స్క్యూజ్ మీ, ఉగ్రత రాబోతోంది. యోహాను గారు అన్నారు లేదా మాట చూడండి, నేను దానియేలు గ్రంథమే చెప్తున్నాను. దానియేలు గ్రంథానికి లింక్ అయిన విషయాలు ఇవన్నీ. అవన్నీ మనకు మైండ్లో లేకపోతే మ్యాటర్ అర్థం కాదు. దాని మత్తయి సువార్త 3వ అధ్యాయము, యూదా జాతి వారు ఇశ్రాయేలీలైన పరిసయ్యులతో సద్దుకైలతో ఏమంటున్నాడు చూద్దాం. 7వ వచనం, అతడు 3వ అధ్యాయం 7వ వచనం, యోహాను గారు మాట్లాడుతున్నారు, అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూచి సర్ప సంతానమా అన్నాడా? అబ్రహాము సంతానం అన్నాడా? అబ్రహాము సంతానమే. ఏ సంతానముగా మారిపోయారు? సర్ప సంతానమా. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అంటే వీరి మీదికి ఏదో ఉగ్రత రాబోతుందన్నమాట. ఎవరి మీదికి ఉగ్రత రాబోతున్నది? పరిసయ్యుల మీదికి, ఇశ్రాయేలీల మీదికి. దీన్ని క్లోజ్ చేయకండి. యెషయా గారు ఇందాక 61వ అధ్యాయంలో ఏమంటున్నారు చూడండి మళ్ళీ. యెషయా గారు ఏదైనా ఉగ్రత గురించి కానీ దండన గురించి కానీ ఏమైనా మాట్లాడుచున్నాడేమో ప్రభు గురించి మాట్లాడుతూ 61వ అధ్యాయం, ప్రతిదండన, దేవుని ప్రతిదండ అనే పదం దొరుకుతుంది చూడండి. 2వ వచనంలో ఉంటుంది, జాగ్రత్తగా. 2వ వచనం, యెహోవా హితవత్సరమును, నెక్స్ట్ మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. అంటే రాబోయే కాలంలో ఒక దినం ఉంది, ఆ దినాన సియోనులో ఉన్నవారు గమనించాలి ప్రతిదండన రాబోతున్నదని. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అయిపోయే సమయానికి మీకు చాలా విషయాలు క్లియర్ అయిపోతాయి, పటాపంచాలు. కాకపోతే ఒక్కొక్కటి 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 మీ ముందుకు తీసుకొని వస్తున్నా. పాత నిబంధనలో యూదుల మధ్య లేదా ఇస్రాయేలీల మధ్య ఉన్న ప్రవక్తలు సియోనులో ఉన్న వారికి రాబో ప్రతిదండన గురించి మాట్లాడుతున్నారు. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. అంటే వాళ్ళు యూదులకు లేదా ఇస్రాయేలీలకు రక్షణ సువార్తను చెప్పారు, శిక్షను గూర్చిన వార్త కూడా చెప్పారు. చెప్పండి, ప్రవక్తలు ఏం చెప్పారు? రక్షణ ఎవరిలో ఉందని చెప్పారు? రాబోయే మెస్సీయలో ఉందని చెప్పారు. నమ్మినోడికి రక్షణ, నమ్మకపోతే ప్రతిదండన. స్పెసిఫిక్గా టార్గెట్ ఎవరికి ఇక్కడ? ఇస్రాయేలీలకు. వారిని స్పెషల్ ప్రత్యేకమైన జనాంగంగా తీసుకున్నాడా, ఎన్నుకున్నాడు కదా. మరి ప్రత్యేక జనాంగంగా మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడన్న క్లారిటీ వరకు ఉండొద్దు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఎవరి కోసం ఎన్నుకున్నాడు? అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? భూమి మీదున్న సమస్త వంశములు నీ వలన, నీ సంతానము వలన ఆశీర్వదించబడాలి. ఆ సంతానమే క్రీస్తు అన్నాడు గలతీ పత్రికలో పౌలు గారు. తెలిసిన మాట ఇది అందరికీ. మీ చేతికి నేను చాలా ఇంపార్టెంట్ పార్సల్ ఇచ్చి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేసి రమ్మన్నాను. పార్సల్ మీ చేతిలో పెట్టా,
పోస్ట్ చేసినామన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళే లోగా మీరు మర్చిపోయి మళ్ళీ ఖాళీ ఇంటికి వస్తే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళే లోగా మీరు ఇంటి నుంచి బయలుదేరిద్దా ఐదు నిమిషాలకి మర్చిపోయి మళ్ళీ ఖాళీ మళ్ళీ అదే పార్సల్ ఎత్తుకొని వస్తే రివర్స్ రిటర్న్ ఏం చేయాలి మీరే మీ పిల్లలకి ఇచ్చారనుకోండి కాసేపు మరి చాలా ఇంపార్టెంట్ రా అస్సలు మర్చిపోద్రా నువ్వు బయటకు వెళ్తున్నావు కదా దీన్ని ఖచ్చితంగా కొరియర్ చేయరా లేదా పోస్ట్ చేయరా అని మీరు ఉదయం పంపితే సాయంత్రానికి మళ్ళీ కవర్ మోసుకొని వచ్చేటట్టు మీకు బీపీ రేజ్ అవుతుందా లేదా చెప్పండి ఉతికేస్తారా లేదా చెప్పండి ఏ ఉద్ధరిస్తున్నావని అన్ను అంత అంత ఇప్పుడు చెప్పిన విషయాన్ని మర్చిపోయావు ఇప్పుడు చెప్పి పంపించాను అప్పుడే మర్చిపోయి వచ్చావు ఏ ఉద్ధరిస్తున్నావు నువ్వు అనం ఎందుకైతే వాళ్ళను బయటికి పంపించామో వాళ్ళు వెళ్ళిన పనిని మర్చిపోయి మళ్ళీ వస్తే మనకు మెంటల్ ఎక్కుతుంది ఎందుకోసము వారిని ప్రత్యేక జనాంగం ఎన్నుకున్నాడో అది వాళ్ళు మర్చిపోయి బతికితే పడద్దు శిక్ష అలా మరిచిపోయి ఎవరినైతే వారు మోస్తున్నారో ఎవరినైతే ఎవరైతే వారి కోసం వారిలో నుండి ముందుగా వచ్చాడో ఆయన గుర్తించకపోతే సియోనులో ఉండి వారికి ఏమి విధించబడినది ప్రతిదండన విశ్వాసులకు రక్షణ అవిశ్వాసులకు ప్రతిదండన రైటా నమ్మినోళ్లకు స్తుతి వస్త్రం నమ్మిన వారికి ఆనంద తైలం నమ్మనోళ్ళకి దండన అంటే భవిష్యత్తులో ఏదో యూదా జాతి వారికి ఇస్రాయేలు జాతి వారికి ఏదో జరగబోతోంది అది జరగడం కంటే ముందే వారికి ఏమి ఇవ్వబడుతోంది చెప్పాలి టైం ఆ టైంకు లింక్ అయినదే 9వ అధ్యాయంలో కనబడుతున్న 70 వారములు ఇంకొక ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వద్దాం మలాఖీ ప్రవక్త వద్దామా మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథము ముందుగా 3వ వచనం క్షమించండి 3వ అధ్యాయం మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం ముందుగా 1వ వచనం నుంచి ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయనే వచ్చి ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఎవరంట ఆయన నిబంధన దూత ఆలయానికి వచ్చువాడు తర్వాత 2వ వచనంలో ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు కిందికి వెళ్దాం కొన్ని ఇంకొన్ని మీకు మీ క్లారిటీ వస్తుంది ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలి వాని సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారముల నిర్మూలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అంటే ఓవరాల్గా క్లీన్ చేస్తాడు మనది స్వచ్ఛ భారత్ ఆయనది స్వచ్ఛ హృదయ్ ఇది స్వచ్ఛ భారత్ మిషన్ ఆయనదేమో స్వచ్ఛ హృదయ్ మిషన్ హృదయములను గడుగుతాడు అయితే అట్ ద సేమ్ టైం మలాఖీ గారు ఏ జాతి మధ్య ఉన్న ప్రవక్త యూదా జాతి వారి మధ్య ఇస్రాయిలీల మధ్య ఉన్న ప్రవక్త ఒకవైపు తన ఆలయానికి ఆయన వస్తాడని ఒక వార్త మరొక వైపు ఎవడు సహించగలడు అని 2వ మెసేజ్ చెప్తున్నాడు అక్కడ అంటే ఏదో జరిగిపోతుంది రక్షణ పాత్రను ఆయన తెస్తున్నాడు ప్రత్యేకించి యూదుల కొరకు మరొకటి ఆయన మోసుకొస్తున్నాడు అదే ప్రతిదండన 4వ అధ్యాయం మొదటి వచనం అదే మలాఖీ గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనము ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును నీతి సూర్యుడు ఉదయించేదేమో భయభక్తులు గల వారందరూ ఆనందిస్తారు ఉదయించగానే నమ్మనోళ్ళందరికీ మాత్రం ఏం జరుగుతుంది తర్వాత భయంకరమైన ఉగ్రత ఎక్స్క్యూజ్ మీ
ఆ ఉగ్రత దినము ఏం చేయబడింది? నియమింపబడినది. నాలుగో అధ్యాయం మొదటి వచనం, నియమింపబడినది. నాలుగో అధ్యాయంలో మొదటి వచనం చివరి మాట, రాబోవు దినము అన్నాడు. చూడండి అక్కడ రాబోవు దినము అన్నాడు లేదా మలాకి గారు? రాబోవు దినము. మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి పుస్తకం, మత్తయి సువార్త కొత్త నిబంధనలో మొదటి పుస్తకం, మలాకి గ్రంథం పాత నిబంధనలోని చివరి పుస్తకం. మలాకి గారి తర్వాత మరలా యోహాను గారు వచ్చేంతవరకు మధ్యలో 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. పాత నిబంధనలో మలాకి గారి తర్వాత 400 సంవత్సరాల పాటు దేవుడు ఇలాంటి ప్రవక్తలను పంపి ఆయన మెసేజెస్ పంపలేదు. నిశ్శబ్ద కాలం అది, సైలెంట్ పీరియడ్. అంటే మలాకి అనే ఇస్రాయేలీల మధ్య ఉన్న, యూదుల మధ్య ఉన్న ప్రవక్త ఒక మెసేజ్ చెప్పి ఆపేశాడు ఇక సబ్జెక్ట్. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు? రాబో దినం భయంకరంగా ఉంది, జాగ్రత్త. మూడో వచనం, నేను మలాకి గ్రంథం 4:3 నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందరు. అంతేనా అని చెప్పి ముగిస్తూ ఒక మాట అన్నాడు చూడండి, 5వ వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తల్లిదండ్రుల లే తండ్రుల తట్టును త్రిప్పును అన్నాడు. ఈయన రాబోవు ఏలియా, రాబోవు ఏలియా ఇతడే అని యేసుప్రభు ఎవరి గురించైనా చెప్పాడా? చెప్పాడా? అందరికి ఐడియా ఉంది కదా, జాన్ ద బ్యాప్టిస్ట్. తెలియకపోతే మరి చూద్దాం, తప్పదు ఇంకేం చేద్దాం. తెలియకపోతే మీరు రెఫరెన్స్లు రాసుకొని దయచేసి చూడాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం ఒక్కటి జాలండి ప్రస్తుతానికి. మత్తయి సువార్త 11:14 యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు మలాకి ప్రవక్త చెప్పిన ఏలియా ఇతడే. ఎవరి గురించి పైన సందర్భం ఇదంతా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చి ఏం చేస్తారని మలాకి గారు చెప్పారు. చివరి మాట, పాత నిబంధనలు చివరి మాట చదవమంటున్నాను అందరినీ, నేను వచ్చి దేశమును శపించకుండానట్లు. ఎక్స్క్యూజ్ మీ, ఏ దేశం? ఇండియానా, పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా? ఏ దేశం? ఇస్రాయేలీల దేశం, వాళ్ళ ప్రాంతం. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును త్రిప్పును. ఎవరు త్రిప్పును? యోహాను గారు. యోహాను గారు త్రిప్పును. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు రాగానే లేఖనాలపై అవగాహన ఉన్న వాళ్ళందరికీ మ్యాటర్ అర్థమైపోవాలి, మా టైం ఇంకా దగ్గర పడిందని. అంతేనా? మా టైం ఇంకా దగ్గర పడిందని అర్థమైపోవాలి. ఈ మాటతో పాత నిబంధన క్లోజ్ అవుతుంది, యోహాను గారి మాటలతో మత్తయి సువార్త స్టార్ట్ అవుతుంది. మత్తయి సువార్తలో ఫస్ట్ సువార్త చెప్పింది ఎవరు? యేసుప్రభు కంటే ముందు మార్గము సరళము చేయుటకు పంపబడిన దూత. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు పరిసయ్యులతో? 7వ వచనంలో 3వ అధ్యాయము అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి వాళ్ళతో ఏమంటున్నాడు? సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఉగ్రత రాబోతుందర్రా మీ మీదికి, మీకు బుద్ధి చెప్పడానికే నేను వచ్చాను. అసలు నేను పుట్టిందే దీనికోసం, నేను వచ్చిందే మీకోసం. మీరు మారు మనసు పొందాలి, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి, 24 గంటలు బతకండి, చెట్టు పేరు చెప్పి ఆ కాయలు అమ్ముకోకండి. ఎక్కడికి వెళ్తే అక్కడ కాలర్ ఎగరేస్తున్నాడు. మా డాడీ ఎవరు అనుకుంటున్నారు? ఓ మామూలు కాదు, ఆయన చాలా పెద్దోడు. 24 గంటలు నాన్న గురించే ఆయన అంటున్నాడు, అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు, దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలి దేనికి వాడతారు? నరికేయడానికి. ఏ ప్లేస్కి వచ్చిందంట గొడ్డలి? వేరు దగ్గరకు వచ్చిందట, సీనాయి కొండ దగ్గర పైన ఉండే గొడ్డలి ఇప్పుడు వేలు వరకు వచ్చి వేళ్ళ వరకు వచ్చేసింది. అంటే ఇస్రాయేలీల ప్రత్యేక హోదా గుర్తింపు
రద్దు చేయబడుటకు నరికివేయబడుటకు గొడ్డలి అక్కడి వరకు వచ్చేసింది. ఇశ్రాయేలీయులు అనేటువంటి వృక్షం జాతి ముగింపు దశకు వచ్చింది. దీన్ని కన్స్యూమేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అంటారు. కన్స్యూమేషన్ ఆఫ్ ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయెల్. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిన మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా అశుభ్రము చేసి గోధుమలను కొట్టులోనికి ఆరనగ్నితో పొట్టును కాల్చివేయును. గోధుమలనేమో కొట్టులో పోయును, ఆరనగ్నితో పొట్టును కాల్చును. అంటే అర్థమేంటి ఇక్కడ? గోధుమలను కొట్టులో పోసేది ఆయనే, పొట్టును అగ్నితో కాల్చేది ఆయనే. రెండు యేసుప్రభుకు రెండు పనులు ఉన్నాయి. ఒకటేంటి, గోధుమలను తీసుకొని కొట్టులో పోయాలి, పొట్టును తీసుకొని కాల్చివేయాలి. ఈ కాంటెక్స్ట్లో నమ్మి బాప్తిస్మము పొందుతున్న వాళ్ళందరూ గోధుమలైతే, బిల్డప్లు ఇచ్చి ఓవరాక్షన్ చేసే అవిధేయులైన యూదులందరూ కూడా ఎవరు? పొట్టు. ఈ పొట్టును ఎవరు కాల్చేయాలి? యేసుప్రభు. ప్రతిదండన అయితే ఆ ప్రతిదండన రాకముందు యూదులనే లేదా ఇశ్రాయేలీయులనే దానియేలు జాతివారైన దానియేలు జనమునకు దానియేలు గారి కాలములో ఆయనకు బయలుపరచబడుతున్న ఒక టైమే 70 వారములు. 1:24 దానియేలు గ్రంథం 9, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చెప్పాడు. తర్వాత యూదులకు ఏం జరుగుతుంది చెబుతున్నాడు. ఆ టైంలో పరిశుద్ధ పట్టణానికి ఏమవుతుంది? రండి దానియేలు గ్రంథం 9, దానియేలు గ్రంథం 9:24, నీ జనమునకును, నెక్స్ట్, పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. జనానికి పట్టణానికి, జనానికి ఏమో కాబోతోంది, తర్వాత పట్టణానికి ఏదో కాబోతోంది. 70 వారములు. 9:24 ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ప్రతిదండన అని అంటున్నానే, విందాం అందరం కలిసి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ వచనంకి వెళ్ళే ముందుగా, ఇదంతా జరగడం కంటే ముందు ఇదే జనాంగానికి ఇదే పట్టణానికి ఇంకొకటి జరగబోతోంది. ప్రతిదండన ఫైనల్, కానీ ఫైనల్ కంటే ముందు ఇదే యూదా జాతి వారికి ఇదే పరిశుద్ధ పట్టణానికి ఏదో జరగబోతోంది. ఏమిటది? బ్రేక్ తర్వాత విందాం. ఎక్కువ వినేశారు. మళ్ళీ ఒక మాట చెబుతున్నా, ఎక్స్క్యూజ్ మీ, మరలా ఒక మాట చెబుతున్నా. నేను ఇప్పుడు మీకు 25, 26, 27 మూడు వచనాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ మూడు వచనాలలో ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో నాకు ముందే తెలుసు కనుక 24వ వచనములో కొంచెం మీకు మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి, మార్గము సరళము చేయటకు కొంత ముందస్తు సమాచారాన్ని భవిష్యత్తు కోసం ఉంచానలా. నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఇదిగో ఇందాక చదువుకున్న వాడిని చదువుకొని వద్దామంటే టైం అనవసరంగా కన్స్యూమ్ అవుతుంది కనుక, ఫైనల్గా ఏదో జరగబోతోంది, కానీ ఫైనల్గా ఇది జరిగే ముందుగా ఇదే పరిశుద్ధ పట్టణానికి అదే యూదా జాతి వారికి ఏదో జరగబోతుంది. అదేంటనేది కింది వచనాల్లో చదువు. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు మీరు విన్నది 70 వారములకు సంబంధించిన దానియేలు గ్రంథంలోని పోర్షన్లో మొదటి భాగం విన్నారు. రెండో భాగం 10 నిమిషాల్లో కంటిన్యూ చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సులభంగా అర్థము ఉన్నది కాదు గనుక, సత్యమన్నది లోతుగా ఉన్నది గనుక, ఆ లోతైన దానిని పరిశోధిస్తే తప్ప మాకు అర్థం కాదు గనుక పరిశోధిస్తున్నాం. తొందరపడకుండా ఎవరు కూడా
చివరి వరకు జాగృతగా అన్ని విషయాలు వినుటకు నేర్చుకొనుటకు గ్రహించుటకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.